గైస్, వి ఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ ఫ్రమ్ కొల్లాపూర్ టు జిరాలా కాదు, ఇది జిరాలా డ్యామ్ ప్రాజెక్ట్ అండ్ వి విల్ హావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టుడే అండ్ ద వెదర్ ఇస్ వెరీ గుడ్. లుక్ ఎట్ ద క్లైమేట్ హియర్ గైస్, మొత్తం వర్షం బారిస్ బారిస్ ఖాళీ భారీ ఉంది ఎవ్రీవేర్. అండ్ వాట్ అబౌట్ యు గైస్, హియర్ ఆర్ యు గైస్? హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీఆర్ గోయింగ్ టు జూరాల. ఇదొక కారు ఇంకొక కారు, యాక్చువల్లీ మా జిమ్ వాళ్ళందరం కలిసి సెకండ్ రైడ్ బైక్ పై కాకుండా వర్షం పడుతుండడంతో కారులో వెళ్తున్నాము. ముందర ఒక కారు ఉంది, ఆగినప్పుడు ఎంతమంది వెళ్తున్నాం అనేది చూపిస్తాము. ఫ్రెండ్స్ మనకి హోటల్కి వెళ్ళాము కానీ ఫ్రెండ్స్ వాటర్ అయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తున్నాయి. సౌండ్ 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 కంపెనీ ఓకే టీకే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి, మీరు మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇంకా 2 డేస్లో కూడా మనకి మన సోమశిలకి వాటర్ ఫ్లో వచ్చేస్తున్నాయి. 17 గేట్లు అనేది ఓపెన్ చేశారంట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి బ్యాక్ వాటర్ అనేది ఫిల్ అయిపోతున్నాయి. ఇది మనకి సోమశిలకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సో అంటే దీన్ని బట్టి మనకి ఇంకా 4-5 డేస్లో శ్రీశైలం గేట్లు వచ్చేస్తారు, చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బీచ్పల్లి రోడ్ మీద అయితే ఆగినాము. బీచ్ పైన వాటర్ అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ వచ్చేస్తుంది. వాటర్ ఫ్లో అయితే ఫుల్ ఉంది. ఫ్లో వాటర్ ఇప్పుడు ప్రవాహం పెరిగింది అంటున్నారు మీరు. ఎక్కడ నుంచి మాట్లాడారు? కొద్దిగా మెల్లమెల్లగా వాటర్ ఫ్లోరింగ్ అవుతుంది. ఫ్లోరింగ్ కాదు ఫ్లో అవుతుంది, ఫ్లోరింగ్ అంటే అది. ఇదో మా బ్యాచ్ అంతా ఫోటోస్ కోసం అయితే దిగారు అందరూ. మీకు ఫ్లోయింగ్ అనేది చూపించేసామంట ఒకసారి. వాటర్ ప్రవాహం అయితే ఇప్పటికైతే బాగానే వస్తుంది ఫుల్గా. మనం అంతా ఫోటో షూట్లో మునిగిపోయారు. పాగొచ్చేసింది మొత్తం ఫిష్ ఏరియా. ఈ మొత్తం ఫిష్ ఏరియా మన వీడు ఫస్ట్ అయితే వంటకు కావాల్సి అని చెప్పేసి మేము తర్వాత అక్కడ వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫుడ్ తింటాము. ఇందులో షాప్ ఉంటుంది ఒకటి, ఇంటి నుంచి లైవ్ పట్టుకొని వచ్చేసి ఇక పెట్టేసి
కోన్లు, పిలాచులు, నౌటలు, జిల్లాలు ఉన్నాయి. మీకు అనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం ఏమంటారు అది ఇంకా మినీ టైప్ బార్ అనమాట. అంత ఇన్నే పట్టించుకుంటారు, ఇక్కడనే వస్తారు, ఇక్కడనే తింటారు, ఇక్కడ డ్రింక్ చేసి వెళ్ళిపోతారు. ఇది మొత్తం బ్యాక్ ఎండ్. ఇది 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 ఎందుకు చుక్కను పైకి అరే రొయ్య నాన్న, అవునన్నా అయ్యా నాన్న, అవునన్నా మొత్తం సెట్ అయిపోయింది ఫుడ్ అయితే. మనకి ఒక కిలో రొయ్యలు దొరికాయి, బొచ్చలు దొరికాయి, అన్నీ తినడానికి రెడీ చేసి పెట్టి మనం అటు వెళ్ళేసి ఫుడ్ తినడానికి వచ్చేసి మనం ఇక్కడ లాగిన్ చేసుకొని వెళ్ళిపోడే షార్ట్ ట్రిప్. తిన్నా మొత్తం ప్లీజ్ అంతా జోరాలా ప్రాజెక్ట్లకి మాధవ్ మౌతాన్ తెలిసే సనైల్ లింగండి. ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది సాంజిల్లకి వచ్చేస్తే, సాంజిల్ నుంచి శ్రీశైలం పోతాయి. మనం ఇంకా బ్యాక్ అక్కడ అటు వెళ్ళి చూద్దాం ముందరికి ఇంకా. సో జల విద్యుత్ కేంద్రం ఇది, మనకి వాటర్ ఇక్కడ అది కాకుండా మనకి ప్యానెల్స్ కూడా ఉన్నాయి. కమాన్ 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 చేపలు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్ననే ఓపెన్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరు లేరు. ఇటు నుంచి కిందికి ఉందా రాయడం చేద్దాం, వ్యూ ఉంది కదా ఇక్కడ, ఇటు నుంచి అక్కడ చూస్తారు. సో ఇక్కడ చూద్దాము పైనకి, పైన లాగేసారు. ఇటు నుంచి చూద్దాం, ఫస్ట్ ఇటు చూసి కింద నుంచి ఒక వ్యూ ఉంది. గేట్లు అనేవి ఎత్తారు కానీ తెలియదు. ఆల్మోస్ట్ అయితే మండి అయితే లేరు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. సో పైకి ఎక్కిరు, ఇవి గేట్లు మొత్తము. ఇక్కడ ఇన్ఫ్లో గేట్లు చేసాం మనం, ఇంకా ఇన్ని గేట్లు ఉన్నాయి కదా అక్కడ దాకా. చెక్ చేద్దాం ఏ గేట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి చూపెడతాం క్లియర్గా మనకి వ్యూవర్స్కి. అండ్ ఇక్కడ మనకు మాత్రం ఫుల్ వస్తున్నాయి వాటర్. మార్క్ కనబడుతుంది అక్కడ. ఫుల్ రావాలా మొత్తం? వాళ్ళందరూ వస్తారు వెనకాల. ఇంకెందుకు అంటే అంత దూరం ఆగిరు వాళ్ళు. గేట్ తెలిసిరన్నా, గేట్లు ఉందన్నా 15 నుంచి మొత్తం అమ్మ ఎన్ని తెలిసిరన్నా మొత్తం 17 నుంచి 17 తెలిసిరా?
సచిపోయి వన్ 2-17 గేట్ ఓపెన్ అయితే చేశారంట. సో ఇంకా మనం ఆ ఎడ్జ్ లాగా వాళ్ళు పోదాం ఇక ఆ చిన్న పానం లాగా చూసి. యాక్చువల్గా మంది లేదు మంది లేరు అని అనుకున్నాను కదా, జనాలు మొత్తము ఇక్కడ ఉన్నారు. 1-17 గేట్స్ అనేది ఓపెన్ చేశారు కదా, ఆఫ్లో కూడా మనకు జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. బండ్లు కార్లు అయితే అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మేము అయితే చేశారు అక్కడ పెట్టాము ఈ తిప్పుకొని ఇదంతా చెత్త చెత్త అందుకని చెప్పేసి. సో మీరు అబ్జర్వ్ చేసి అంత జనాలు మొత్తం ఇక్కడి నుంచి వస్తున్నారు కదా వాటర్తో. మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి చూద్దాం దగ్గర నుంచి. వాటర్ మొత్తం మనకి సోమశిలకు వచ్చేస్తాయి. సోమశిల నుంచి మనకి ఇంకా శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టి అది ఫిల్ అయిపోయేదా మళ్ళీ అక్కడి నుంచి అక్కడ వెళ్దాం ఒకవేళ ట్రిప్ ఉంటే. మనకి ఇదే ప్రజలతో ఇట్లా ఇట్లా పెట్టేస్తామంటే ఇంకా 1-2 డేస్ లో మనకి సోమశిల క్రీస్ అయిపోయింది వాటర్. ఫోన్ కింద పడతాయని భయం అవుతుంది. నా వ్లాగర్స్కు డేంజర్ మీద వీడియో చేస్తాము, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇలాంటి మళ్ళీ అప్డేట్ కోసం నా ఛానల్ని మొత్తం తప్పకుండా చూడండి. జనాలు మాత్రం పర్లేదు బాగానే వచ్చారు. ఇంకా ఇంకొక 2-3 డేస్ అయితే ఇంకా చాలా వస్తారని చెప్పేసి తెలిసింది. సో మనం ఇప్పుడు బెటర్గా వచ్చాం కాబట్టి మనము ఆల్మోస్ట్ అంతా అన్నీ చూడగలుగుతున్నాము. ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఇంత ఎక్కువ రీజన్ ఏమైంది అనుకుంటే గేట్ యొక్క హైట్ని కొంచెం పెంచి ఉండవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఫోర్స్ ఎక్కడ ఉంది. ఇంకా సో దీన్ని మీరు స్లో మోషన్లో చూడవచ్చు మీరు ఒకసారి. Thank you.
ఫ్రెండ్స్ అయితే అంతా మొత్తం చూపడి 17 గేట్స్ అనేది ఓపెన్ చేశారు, మొత్తం ఓపెన్ చేసి అన్ని చూపెట్టాను. అండ్ సో మొత్తం టోటల్గా అయితే కవర్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేయాలి, గేట్లన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇంకా ఎంత ఎన్ని రోజులు ఓపెన్ చేయలేదు, హోప్ మీకు వీడియో. దీని తర్వాత నేను పూర్తి చేసి ఇంకా వెళ్ళిపోతాను. సో అవి మొత్తం పెడితే బాగుండని చెప్పేసి చిన్న చిన్న డ్రింక్స్ అయితే పెడతాను. ఏ చేపలు తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది చూసి ఎంజాయ్ చేయండి. అటు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, లాస్ట్కి అందరు వచ్చేసారు. నా రొయ్యలు చిన్నవి అయినాయి. వా, ఇది నా రొయ్యలు. సిగ్గేది కొడుతున్నాను, అవేం తెలియలే. అందరమ్మా.